నిర్విఘ్నం గురు సర్వం మృదు మే పాపం దూర్వాదృశ్య ప్రణాశిని శ్రీ మహాగణపతి దేవతా ప్రసాదం రామ్ స్మితముఖి మాపీన ముక్షో నహాం పాణిభ్యా మలిపూర్ణరత్న సమర్పయామి పాదయో ఓపచారేక స్నానం సమర్పయామి స్నానాన్ శుద్ధయామి పద్మాక్షే నమః పద్మసుంద్రియాయ నమః రమాయ నమః ప్రసాదాభిముఖే నమః రమాయ నమః చంద్రమదనాయ నమః చంద్ర సహోదరై నమః చతుర్భుజాయ నమః ఇంద్రియ నమః వరలక్ష్మీ నమః వసుప్రదాయ నమః శుభాయ నమః హిరణ్య ప్రాకారాయ నమః సముద్రతనయాయ నమః జయాయ నమః మంగళదాయ నమః హరియాయ ఆదిశ సార్వభౌమ స్వాహాయ సహ మహాలక్ష్మీ దేవతాయ నమో ధనం ధాన్యం బహుపుత్ర లాభం నత అవుతన హ్యాండ్ డౌన్ చేసి నమస్తే అందరికీ. నా పేరు వెంకటేష్ వీరవరపు. సో నేను బేసికలీ ఒక డైరెక్టర్ని అని నాకన్నా ముందు నన్ను నమ్మింది మా అజయ్ సార్. సో నేను అజయ్ ఫిల్మ్ అకాడమీ నుంచి వచ్చిన డైరెక్టర్ అనమాట, నేను నా టీం. అండ్ మా ఐడియాని ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది గ్రేట్ శరత్ బాబు సార్. ఆయన నిజంగానే ఒక చాలా ఇన్స్పిరేషనల్ పర్సన్, ఒక మాటలో చెప్పలేము. ఇవాళకైతే నేను ఒకటి చెప్పగలుగుతాను, హ్యాపీ మ్యారేజ్ డే సార్. అండ్ చిన్నవాళ్ళమని అదేమీ అనకుండా మేము అడగగానే రోల్ ఇనేసి యాక్సెప్టెన్స్ ఇచ్చి మీ వెనకాల మేము ఉన్నాము అని చెప్పి పృథ్వీ సార్ మా వెనకాల ఉన్నారు. సో ఆయననే నా హీరో. అండ్ కమింగ్ టు మై టీమ్, నివాస్ సార్, నివాస్ ఇస్ ద హీరో. అండ్ అమిత ఇస్ ద హీరోయిన్. అండ్ భరద్వాజ్ ఇస్ ది రోల్, పృథ్వీ సార్ సన్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ మా అందరికీ వెన్నుదనగ మా కెప్టెన్ అజయ్ సార్ ఉన్నారు. కెమెరామ్యాన్ అభిలాష్. సో మేజర్లీ మేమందరం అజయ్ సార్ స్టూడెంట్స్ అనమాట. సో అవుట్పుట్ అజయ్ సార్ మ్యూజిక్ ఎంత బాగుంటుందో మాది కూడా అంతే బాగుంటుంది. అండ్ షూటింగ్ వచ్చి మండే నుంచి స్టార్ట్ అండి, 18th. సో నాన్ స్టాప్ షెడ్యూలు. సూర్య రఘుబాబు సారు, పృథ్వీ సార్, ఇంకా వినోద్ కుమార్ సార్ తోటి స్టార్ట్, జమినీ సురేష్ వీళ్ళందరితో స్టార్ట్ అవుతుంది సార్. సో మీ అందరి దీవెనలు మాకు కావాలి. రానున్న రోజుల్లో ఇంకా అప్డేట్స్ ఇస్తాము. ప్రస్తుతానికైతే ఇంతే. మిగతా ఏమైనా అడిగినా నేను తెలియదు గుర్తులేదు మర్చిపోయాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మంచి కామెడీ పిక్చర్ తెలుగు, మంచి కామెడీ పిక్చర్ తెలుగు. టైటిల్ తెలియదు గుర్తులేదు మర్చిపోయా అన్నా కూడా అసలు మర్చిపోలేని సినిమా ఇది. అందరికీ సంక్రాంతి తర్వాత రిలీజ్కి వస్తుంది. అజయ్ గారు చాలా హార్డ్ వర్క్, అజయ్ ఇస్ అ వెరీ గుడ్ పర్సన్. నేను సినిమా ఫీల్డ్ కొత్త, అజయ్ గారు నాకు ఇన్స్పిరేషను. అలాంటిది పృథ్వీ గారు యాక్ట్ చేస్తున్నారు అని చెప్పితే అసలు ఆలోచించలేదు. పృథ్వీ గారు అందరి ఇంట్లో అభిమాన నటుడు. అలాంటి సారు దాంట్లో నేను ఉండడం నిజంగా మా తల్లిదండ్రుల అదృష్టం. అలాగే మిగతా యాక్టర్స్, యంగ్ డైరెక్టర్ వెంకటేష్ గారు ఛాలెంజ్ తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని మీ అందరూ కోఆపరేషన్ కావాలని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ ఫిలిం. థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ప్రొడ్యూసర్ అజయ్ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను నా ఇది నా ఫస్ట్ ఫిలిం, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. డైరెక్టర్ సార్ సపోర్ట్ ఎప్పుడు నాతో ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ గారు నన్ను ఎంతో లైక్ చెయ్యాలి అని చెప్పి ఎంత ధైర్యం ఇచ్చారు. నేను కూడా చాలా చక్కగా చేయాలని కోరుకుంటున్నాను. అజయ్ సార్ గారు, పృథ్వీ సార్ గారు వీళ్ళంతా మూవీని ముందుకు తీసుకెళ్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. మొత్తానికి సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే, నమస్కారం. నా పేరు నాగభరద్వాజ్ బంకుపల్లి. ఇంతకుముందు ఒక 2 సినిమాలు చేస్తున్నాను. సో ఈ సినిమాకి వచ్చేసరికి తెలీదు గుర్తులేదు మర్చిపోయా. ఈ కథ ముందు అజయ్ గారి ద్వారా పుట్టిందండి. అజయ్ పట్నాయక్ గారు ఈ కథ నాకు ముందు చెప్పారు. మేమిద్దరం నేను స్టోరీ డిస్కషన్లో కూడా కూర్చుని ఉన్నాను, ఇద్దరం కలిపి డెవలప్ చేసాం. డెవలప్ చేసిన తర్వాత ఒకరోజు
మా ప్రొడ్యూసర్ గారితో ఒకరోజు కలిసి అజయ్ గారు స్టోరీ చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన మొదటి సిట్టింగ్లోనే ఓకే చేశారు స్టోరీని. టైటిల్ కూడా ఆయనకు బాగా నచ్చింది. ఇది అయిన తర్వాత ఆఫ్టర్ ఎవ్రీథింగ్, ఇదొక కామెడీలో చాలా జోనర్స్ ఉన్నాయండి. ఈ పర్టికులర్ జోనర్ ఏంటి అంటే స్లాప్ స్టిక్ కామెడీ అండి. స్లాప్ స్టిక్ కామెడీ బేస్డ్, డైలాగ్ బేస్డ్ కామెడీ మీద బేస్ చేసుకొని ఈ సబ్జెక్ట్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఎంతో మనస్ఫూర్తిగా ఈ సినిమాని చేసి ఒక మంచి కొలిక్కిదిద్దామని చెప్పి ఆలోచనతో అజయ్ గారు మొదలుపెట్టారు, మేమందరం కూడా మొదలుపెట్టాం. సో ఈ చిత్రానికి వెన్నుదిన్నుగా మాకు పృథ్వీ గారు కానీ, రఘుబాబు గారు కానీ, ఇట్లా ఎంతోమంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఇందులో వచ్చి మాకు, మేము మీ వెనకాల ఉన్నాం, ఈ కురుక్షేత్రంలో మీరు అర్జునుడిలో వెనకాతల రథంలో కూర్చుంటే చాలు, మేము శ్రీకృష్ణుడిలో నడిపిస్తామని చెప్పి మా ముందుకు వచ్చారు సారు. నా తోటి కళాకారులు నివాస్ గారు కావచ్చు, అమిత గారు కావచ్చు, అందరితో కలిసి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ యాక్చువల్లీ ఎగ్జైటెడ్ టు వర్క్ టుగెదర్ విత్ మై టీమ్. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్ వెంకటేష్ వీరవరపు గారు, ఆయనకి నేను చెప్పాలి, ఆయన నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. సో హీ గేవ్ మీ న్యూ డైలాగ్స్, నా యాక్షన్స్లో ప్రతి ఒక్కటి ఏ విధంగా యాక్ట్ చేయాలి అనేది చెప్పి రాత్రి పగళ్ళు కూర్చొని దాని మీద వర్క్ చేసాం మేము. సో అట్లాగే కమింగ్ టు మై కెమెరామ్యాన్, అందరికీ నమస్కారం. ఈవేళ సినిమా ఓపెనింగ్కి వచ్చా, తెలీదు గుర్తులేదు మర్చిపోయా, ఇలాంటి కథ చెప్పి చెప్పంగానే ఓకే చేశా, చాలా బాగుంది. మీరందరూ కూడా చూసి ఎంకరేజ్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇదే మాదిరిగా ముందుకు వెళ్ళాలి. ఏ తమ్ముళ్ళు, మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి, ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. జయ జన్మభూమి. థ్యాంక్ యూ. నేను మీ సునీల్ రాఘనతలా అండి. తెలీదు గుర్తులేదు మర్చిపోయా సినిమా టైటిల్ అజయ్ గారు చెప్పంగానే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యాం. సో టైటిల్కి తగ్గట్టే సినిమా కూడా చాలా ఫన్ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయి. సో ఈ సినిమా మొత్తానికి మెయిన్ పిల్లర్ మా పృథ్వీ సార్ పక్కన. సో పృథ్వీ సార్ పక్కనే ఉన్నారు, సారే మనకు అన్నీ కూడా. ఇక ఈ సినిమా మ్యూజిక్ టోటల్గా అజయ్ పట్నాయక్ సార్ చూస్తున్నారు. అలాగే ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ జరిగేటువంటి ఈ డైరెక్షన్ మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు. అలాగే మా హీరోయిన్ గారు, అలాగే మా హీరో గారు నివాస్ గారు, భరతవాజ గారు, డిఓపి సారు, ఇక మే అందరం కూడా చాలా చక్కగా ఏడదాకా వచ్చి ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నా ఉంటే ముఖ్యమైనటువంటి కారణం ప్రొడ్యూసర్ గారు, మా సారు శరత్ గారు. ఈయన సపోర్ట్, సార్ గారు సార్ సపోర్ట్ కానీ లేకపోతే ఈరోజు మేము ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. సో ప్రతి కథకి కూడా మూల స్తంభం అయినటువంటి ప్రొడ్యూసర్ సారు, ఆయన సపోర్ట్ వల్లే ఈరోజు మేమంతా కూడా ముందుకెళ్తున్నాం. ప్రొడ్యూసర్ గారి సపోర్టు కథని ముందుకు తీసుకెళ్ళిపోయేటువంటి వెంకటేశ్వర సారు, అలాగే అజయ్ గారు, వీళ్ళిద్దరికీ ఒక నిటారైనటువంటి నిట్టాడుగు మా పృథ్వీ సారు, అలాగే రఘుబాబు సారు, అలాగే వినోద్ సారు, వీళ్ళందరూ కూడా యాక్ట్ చేస్తున్నారు. సార్తో పాటు కాంబినేషన్ ముందుకెళ్తున్నాం, నేను కూడా యాక్ట్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులకు, అలాగే పాత్రికేయ మిత్రులకు, అలాగే ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి పిఆర్ఓ వీరబాబు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మా ప్రొడ్యూసర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.